नमस्कार स्टूडेंट्स प्रीवियस क्लास मनम लेक्चरर कम डेमोंस्ट्रेशन मेथड गुरिंचि नेनु मीकु विवरिंचानु। लेक्चरर डेमोंस्ट्रेशन मेथड उपन्यास प्रदर्शन पद्धतिलो मनम विद्यार्थुलकु ए विधंगा एक्सपेरिमेंट चेस्तू विवरिस्तामो तेलुसुकुन्नाम। इंद्रो मेरिट्स डिमेरिट्स चूद्दाम। लेक्चरर डेमोंस्ट्रेशन मेथड लो प्रयोगान्नि विवरिस्तू चेस्तुंटाम। ఏదైతే మనం విద్యార్థులకు లక్ష్యానికి ఆధారంగా పాఠ్యాంశాన్ని వివరిస్తామో ఆ పాఠ్యాంశానికి అనుగుణంగానే ఆ ప్రయోగాన్ని ఎక్స్‌పెరిమెంట్ని ఆ పాఠ్యాంశాన్ని వివరించుకుంటూ వివరిస్తూ చేస్తూ ఉంటాం। సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే విద్యార్థులు స్వయంగా పాల్గొనడం ద్వారా వాళ్ళ కార్యకరణ సంబంధాన్ని గుర్తిస్తారు అన్నమాట। అంటే వాళ్ళే స్వయంగా అంటే ప్రయోగాన్ని వివరిస్తూ వాళ్ళు మామూలుగా చేయించడం ద్వారా ఏంటంటే కార్యకరణ సంబంధాన్ని కలిగి ఉంటారు। నెక్స్ట్ వారిలో పరిశీలన శక్తి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి। అండ్ ఎక్స్‌పెరిమెంట్ మనం ప్రదర్శనిస్తూ వాళ్ళకి వివిధ అంశాల మీద చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట। ప్రయోగాలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా జ్ఞానం వాళ్ళకి ఏర్పడుతుంది, కాన్సెప్ట్ లెవెల్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ లో నాలెడ్జ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, స్టూడెంట్స్ లో నాలెడ్జ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట। ఈ డెమోన్స్ట్రేషన్ మెథడ్ లో మెరిట్స్ ఏంటంటే ఇవి ఈజీలీ అండర్స్టాండ్ అవుతుంది, ఎందుకంటే ఏ పాఠ్యాంశం మనం విద్యార్థులకు బోధిస్తున్నామో వాటికి సంబంధించినవి ప్రదర్శన చేయడం ద్వారా విద్యార్థుల్లో అండర్స్టాండింగ్ లెవెల్స్ ని పెంచొచ్చు మెరిట్స్ లో। నెక్స్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుతాం, అంటే విద్యార్థులకు మనం బోధన చేయడం ద్వారా ఏంటంటే ఆ బోధనకు సంబంధించిన ప్రదర్శన చేయడం ద్వారా అబ్జర్వేషన్ స్కిల్స్ ని అంటే పరిశీలన శక్తిని వాళ్ళలో పెంపొందింపు చేస్తాం। నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ద లెసన్, సో ఎప్పుడైతే మనం ప్రదర్శన చేస్తూ అంటే వాటికి సంబంధించిన విషయాలు కథ రూపాలైన చేతి పిక్చర్స్ మిగతా మన బోధన ద్వారా ప్రశ్న వేయడం ద్వారా ఇలా అనేక అంశాల ద్వారా బోధన ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట, ప్యాసివ్గా ఉండరు, యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంటారు అన్నమాట। నెక్స్ట్ ఇక్కడ హియరింగ్ అండ్ చూడడం ద్వారా మీకు ముందే చెప్పాను మనకి హియరింగ్ ద్వారా 11% అండ్ సీయింగ్ అంటే సైకలాజికల్ గా ఇట్ టోటల్ 94% వాళ్ళకి మెమొరీ లెవెల్స్ లో ఉంటుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా వాళ్ళు పొందుతారు। నెక్స్ట్ ఇంకేంటంటే డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తాం అన్నమాట। అండ్ టీచర్ స్టూడెంట్స్ ఇటు టీచర్ ఇటు స్టూడెంట్స్ ఇద్దరు కలిపి పాల్గొనడం ద్వారా బోధన ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది। ఇందులో డెమెరిట్స్ చూసుకుంటే ల్యాబ్ ఫెసిలిటీ అందరికీ లేకపోవచ్చు, అంటే ప్రయోగాలు కానీ ఎక్స్పెరిమెంట్ కానీ ఈ ప్రదర్శనలు ఇవ్వడానికి అన్ని చోట్ల ఒకే విధంగా లేకపోవచ్చు, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవచ్చు, అలాంటప్పుడు మనకు యూస్ ఉండదు। నెక్స్ట్ ఎక్కువ స్టూడెంట్స్కి చెప్పే అవకాశం ఉందంటే ప్రదర్శన ఇస్తుంటాం కాబట్టి క్లాస్ రూమ్స్లో ఎక్కువగా స్టూడెంట్స్ కానీ ఉంటే వాళ్ళంతమందికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది, అలాంటప్పుడు కూడా ఇది డెమోన్స్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుందన్నమాట, మరీ ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటాయి। నెక్స్ట్ శిశు కేంద్రిత పద్ధతి కదంటే శిశువు అందులో పాల్గొనడు, విద్యార్థి టీచర్ అక్కడ ప్రదర్శన చేస్తూ బోధిస్తూ ఉంటారు అన్నమాట ఇందులో। సో ఇది లెక్చర్ డెమోన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో దీనికి సంబంధించిన విషయాలు మీరు చక్కగా నేర్చుకోండి, ఇది లెక్చర్ డెమోన్స్ట్రేషన్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలు ఏంటంటే మిగతా మెథడ్స్, అంటే ఇప్పుడు మీకు నేను టీచర్ సెంటర్ మెథడ్స్ వివరిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.